టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 50 రోజులను పూర్తి చేసుకుని సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము లేపి బీభత్సాన్ని నమోదు చేస్తూ 100 కోట్లకు పైగా షేర్ అందుకుని సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసింది. మొత్తం మీద సినిమా 7 వారాలలో సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లను పరిశీలిస్తే నైజాం లో 30.83 కోట్లు, సీడెడ్ లో 10.38 కోట్లు, వైజాగ్ లో 12.46 కోట్లు, ఈస్ట్ లో 7.48 కోట్లు, వెస్ట్ లో 5.94 కోట్లు, కృష్ణాలో 5.69 కోట్లు, గుంటూరులో 7.79 కోట్లు, నెల్లూరులో 2.79 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 50 రోజులకు గాను 83.36 కోట్ల షేర్ను ఇప్పటి వరకు అందుకుంది. ఇక కర్ణాటకలో 8.7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.17 కోట్లు, అమెరికాలో 7.62 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 2.61 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 104.46 కోట్ల షేర్ను సాధించింది. ఈ క్రమంలో సినిమా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న గ్రాస్ ప్రకారం 176.83 కోట్ల గ్రాస్ ను, నిర్మాతల లెక్కల ప్రకారం 185.23 కోట్ల గ్రాస్ ను ప్రపంచ వ్యాప్తంగా అందుకున్నట్లు సమాచారం. సినిమాను మొత్తం మీద 100 కోట్లకు అమ్మగా 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 104.46 కోట్ల షేర్ను సాధించి 3.46 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ గా పూర్తి చేసుకుంది. 1-2 ఏరియాలలో నష్టాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా బిజినెస్ ను క్రాస్ చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచిందని చెప్పాలి. సమ్మర్ లో రిలీజ్ అయిన ఒకే ఒక్క పెద్ద సినిమా అవ్వడం మిగిలిన సినిమాలన్నీ కనీసం చూసే విధంగా కూడా లేకపోవడంతో ప్రేక్షకులకు థియేటర్ లో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ మహర్షి మాత్రమే అవ్వడంతో సినిమాకు లాంగ్ రన్ లో బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అందున సినిమాకు రిపీట్ ఆడియన్స్ కూడా భారీగా ఉండటంతో ఈ రేంజ్ బీభత్సాన్ని నమోదు చేయగలిగింది మహర్షి సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.